హలో మై డియర్ ప్రాఫిట్ మా ట్రేడర్స్, వెల్కమ్ టు మై వెబినార్. ఈ వెబినార్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు నాకు వాట్సాప్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 7793924291. ఓకే, ట్రేడర్స్, ఈరోజు మనం ఈ వెబినార్లో హౌ టు డ్రా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే ట్రేడర్స్, ఫస్ట్ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ తీసుకోబోయే ముందు మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందా లేక డౌన్ ట్రెండ్లో ఉందా అని ఫస్ట్ మనం తెలుసుకోవాలి. మనం కొన్ని ఎగ్జాంపుల్ చార్ట్స్ చూద్దాం. ట్రేడర్స్, ఇక్కడ చూడండి, మీకు ఒక చార్ట్ చూపిస్తున్నాను నేను. ఇది అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా, అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉంది. కానీ ఈ విధంగా ఉన్నప్పుడు డైరెక్ట్గా మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది అని చెప్పేసి మనం ఒక నిర్ణయానికి రావద్దు. ఫస్ట్ మనం అది క్లియర్గానే అప్ ట్రెండ్లో ఉందా లేదా డౌన్ ట్రెండ్లో ఉందా అనేది మనం చూసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, మార్కెట్ క్లియర్గా డౌన్ ట్రెండ్లో ఉంది. మరి డౌన్ ట్రెండ్లో ఉంది అని చెప్పేసి ఎలా చెప్తున్నాం? మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉందని చెప్పేసి ఎలా చెప్తున్నాం? మనకు అప్ ట్రెండ్లో ఏముంటుంది? హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ ఉంటుంది. హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ ఫామ్ అవుతూ మార్కెట్ పైకి వెళ్తూ ఉంటే దాన్ని మనం క్లియర్ అప్ ట్రెండ్గా మనం గుర్తించవచ్చు. అదేవిధంగా డౌన్ ట్రెండ్ కూడా, డౌన్ ట్రెండ్లో లోయర్ హైస్, లోయర్ లోస్ ఫామ్ అవుతూ మార్కెట్ క్లియర్గా ఫాల్ డౌన్ అవుతే మనం క్లియర్గా డౌన్ ట్రెండ్ ఉంది, మార్కెట్ బేరిష్లో ఉంది అని చెప్పేసి మనం గుర్తించవచ్చు. ఓకే, ఇక్కడ చూద్దాం, ఇది మరి డౌన్ ట్రెండ్లో ఉంది కదా, ఏ విధంగా మనకు డౌన్ ట్రెండ్ అని చెప్పేసి కనిపిస్తుందో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ చూడండి, యారో మార్క్స్ చూడండి, లోయర్ హైస్, లోయర్ లోస్. ఓకే, లోయర్ హై అండ్ మళ్ళీ లోయర్ లో, మళ్ళీ ఇక్కడ నుంచి లోయర్ హై. ఇక్కడ లోయర్ హై ఎందుకు అయింది అంటే, ఇది ఇక్కడ లోయర్ హై అంటే ఈ హైకి ఈ హై సమానంగా లేదు, ప్లస్ ఈ హైకి ఇంకా హై తీసుకోలేదు. ఇది ఈ హై తర్వాత లోయర్ హై ఫామ్ అయింది కాబట్టి ఇది మళ్ళీ లోయర్ హై అయింది. ఓకే, మళ్ళీ తర్వాత ఇది లోయర్ లో, మళ్ళీ లోయర్ హై, ఎందుకంటే ఈ హైని ఇది బ్రేక్ చేయలేదు కాబట్టి ఇక్కడ లోయర్ హై అయింది. మళ్ళీ కిందికి వస్తే లోయర్ లో, దెన్ ఇది క్లియర్గా డౌన్ ట్రెండ్లో ఉంది. ఓకే, మనకు చార్ట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది. మై డియర్ ప్రాఫిట్ మోర్ ట్రేడర్స్, క్లియర్గా వినండి. యాక్చువల్గా మనకు మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది అంటే మనము ఎప్పుడు కూడా బైక్కి పోవాలి తప్ప షార్ట్ వేయద్దు. షార్ట్ వేసే ప్రొసీజర్ వేరేలా ఉంటుంది, అంటే వేరే ట్రెండ్స్ మనం ఫాలో అయ్యి మరి బై సైడ్ ఉంది కాబట్టి మార్కెట్ మళ్ళీ బేరిష్లోకి వస్తుంది అని చెప్పేసి మనకు కనిపిస్తేనే మనం షార్ట్కి రావాలి, లేకపోతే అప్పటి వరకు కూడా మనం బై సైడే ఉండాలి. అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్న విధంగా మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు బైక్ వెళ్ళొద్దు. మనం డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు షార్టేజ్ చేయాలి, అంటే సెల్ ఆర్డర్సే పెట్టుకోవాలి. డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మీరు బై ఆర్డర్ పెట్టారంటే మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఫస్ట్ డౌన్ ట్రెండ్లో ఉంది, మార్కెట్ రివర్స్ అవ్వబోతుంది అంటే బేరిష్ నుంచి మళ్ళీ బుల్లిష్కి వెళ్తుంది అని చెప్పేసి మనకు ఎలా తెలుస్తుంది? కొన్ని ప్యాటర్న్స్ వల్ల. అవేదో మనం ముందు జరగబోయే వెబినార్స్లో మనం క్లియర్గా చూద్దాం. కానీ ఈరోజు ఈ వెబినార్ ఏంటంటే హౌ టు డ్రా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్, కాబట్టి ఓన్లీ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించే ఈ వెబినార్లో మనం తెలుసుకుందాం. ట్రేడర్స్, ఇక్కడ మీకు ఒక చార్ట్ చూపిస్తున్నాను, చూడండి, క్లియర్గా చూడండి. ఓకే ట్రేడర్స్, ఇప్పుడు ఇక్కడ నేను ఒక హారిజాంటల్ లైన్ గీసాను, ఇది మనం సపోర్ట్ అనుకుందాం. ఇప్పుడు నేను బాడీస్ని టచ్ చేస్తూ గీసినటువంటి సపోర్ట్ లైన్ ఇది, కనిపిస్తుంది కదా, బాడీస్ని గీసినటువంటి బాడీస్ని టచ్ చేస్తూ గీసినటువంటి ఒక సపోర్ట్ లైన్ ఇది, హారిజాంటల్ లైన్ బ్లూ కలర్లో ఉంది కదా, ఇది బాడీస్ని టచ్ చేస్తూ నేను ఒక సపోర్ట్ లైన్ గీశాను. నేను షాడోస్ని నేను తీసుకోలేను. ఓకే, మరి ఈ విధంగా ఉంటే మనం క్లియర్ సపోర్ట్ అంటామా? ఇంకొకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకొకసారి నేను ఇంకొక సపోర్ట్ లైన్ గీశాను. నేను
ఇంకొక సపోర్ట్ లైన్ గీశాను నేను. ఈసారి నేను బాడీస్ని టచ్ చేస్తూ కాకుండా షాడోస్ని, షాడో ఉంది కదా క్యాండిల్ షాడో, ఈ షాడోని టచ్ చేస్తూ నేను ఇంకొక లైన్ గీశాను ఇది. మరి ఇది క్లియర్ సపోర్ట్ లైనా? ఒకసారి మరి ఇంకొకసారి క్లియర్గా చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు రెండు సపోర్ట్ లైన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒకటి బాడీస్ని టచ్ చేస్తూ ఉన్నటువంటి సపోర్ట్ లైను, ఇంకొకటి షాడోస్ని టచ్ చేస్తూ వచ్చే లైన్. ఒకటి ఒకటేమో బాడీస్ని టచ్ చేస్తూ వచ్చింది, ఇంకొకటి షాడోస్ని టచ్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ రెండు లైన్స్లో ఏది క్లియర్ సపోర్ట్ లైన్ చూద్దాం ఒకసారి. దాన్ని ఇక్కడ చూడండి, పైన బాడీస్తో టచ్ చేస్తూ ఒక సపోర్ట్ లైన్ ఉంది, షాడోస్ని టచ్ చేస్తూ ఒక సపోర్ట్ లైన్ ఉంది. మళ్ళీ పైకి వెళ్తే కనుక బాడీస్ని టచ్ చేస్తూ ఒక రెసిస్టెంట్ లైన్ ఉంది, షాడోస్ని టచ్ చేస్తూ ఇంకొక రెసిస్టెంట్ లైన్ ఉంది. చెప్పాలంటే ట్రేడర్స్, యాక్చువల్గా మన క్లియర్ బ్రేకింగ్ పాయింట్ ఏది? క్లియర్ బ్రేకింగ్ పాయింట్ ఏది? యాక్చువల్గా క్లియర్ బ్రేకింగ్ పాయింట్ కనుక తీసుకుంటే ఈ షాడోస్ టచ్ చేస్తుంది కదా, ఈ షాడో ఎక్కడైతే టచ్ అయ్యి ఉందో అక్కడ నుంచి బ్రేకింగ్ జరుగుతేనే మన క్లియర్ బ్రేక్అవుట్ అని చెప్పేసి మనం గుర్తించవచ్చు. ఎందుకంటే చాలామంది ట్రేడర్స్ కొంతమంది ఈ ఫుల్ బాడీస్ని తీసుకొని గీస్తూ ఉంటారు అండ్ షాడోస్ని తీసుకొని గీస్తూ ఉంటారు. రెండు సపోర్టే, రెండు ఈ పైన కనబడేటి కూడా రెండు కూడా రెసిస్టెంటే, క్లియర్ రెసిస్టెంట్ అండ్ క్లియర్ సపోర్ట్. కానీ మనం 95% ఈ షాడోస్ ఉన్నాయి కదా, ఈ కింద కస్తే సపోర్టు అని చెప్పేసి ఉంది, ఇది బ్రేకింగ్ అయితేనే క్లియర్ బ్రేకింగ్. ఇకపోతే పైన ఇంకో షాడో ఉంది, ఇది రెసిస్టెంట్ అనుకుందాం, ఇది బ్రేక్ అయితేనే క్లియర్ బ్రేకింగ్. బాడీస్ని చూసుకోవచ్చు ప్లస్ షాడోస్ని కూడా చూడవచ్చు. కాకపోతే సమ్ ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది, యాక్యురసీలో కూడా అంటే టార్గెట్ బుక్ అయ్యే ఛాన్స్ కూడా అటు ఇటుగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే మనం ఒక సపోర్ట్ రెసిస్టెంట్ లైన్స్ గీస్తున్నామంటే ఫస్ట్ మీకు క్లియర్గా చెప్పేది ఏంటంటే, ఒకటేమో ఫుల్ బాడీస్ని టచ్ చేస్తూ గీయండి, ఇంకొకటి షాడోస్ ఉంటే షాడోస్ని కూడా టచ్ చేస్తూ గీయండి, సపోర్ట్ అయినా సరే రెసిస్టెంట్ అయినా సరే. కానీ నేను ఇక్కడ రెసిస్టెంట్ని ఫోకస్ చేస్తూ కాకుండా సపోర్ట్ని ఫోకస్ ఎందుకు చేస్తున్నానంటే, మనం తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ చార్ట్ వచ్చేసి బేరిష్లో ఉంది, మనం తీసుకున్న చార్ట్ వచ్చేసి బేరిష్లో ఉంది, అంటే డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి నేను సపోర్ట్నే ఫోకస్ చేస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే బేరిష్లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, బైక్ వెళ్ళొద్దు సెల్కి వెళ్ళాలి అనేది మనం అనుకుంటున్నాం. ఇక్కడ బైక్ వెళ్ళొద్దు, బేరిష్లో ఉంది కాబట్టి, క్లియర్ బేరిష్ కాబట్టి బైక్ వెళ్ళొద్దు. బైక్ వెళ్ళాలి అంటే మనకు వేరే టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఆధారంగా మనం బైక్ వెళ్ళచ్చు. కానీ ఈ ప్యాటర్న్లో మాత్రం మన క్లియర్ సెల్లింగ్ ఉంది, క్లియర్ బేరిష్ ట్రెండ్ ఉంది, డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి మనం సెల్లింగ్ సైడే ఈ వెబినార్లో మాట్లాడుకుందాం. ఇకపోతే చెప్పేది ఏంటంటే సపోర్ట్ లైన్ అనేది మనం బాడీస్ని టచ్ చేస్తూ గీయచ్చు, అదేవిధంగా షాడోస్ని టచ్ చేస్తూ గీయచ్చు. ఈ విధంగా ఉన్నప్పుడు బాడీస్ని టచ్ చేస్తూ అండ్ షాడోస్ని టచ్ చేస్తూ సపోర్ట్ లైన్ గీయండి. కానీ క్లియర్ బ్రేకింగ్ మాత్రం షాడోస్ ఎప్పుడైతే బ్రేక్ అవుద్దో, షాడో లైన్ ఎప్పుడైతే బ్రేక్ అవుద్దో అప్పుడే మనకు క్లియర్ బ్రేకింగ్ జరిగినట్టు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇది సపోర్టే, ఇది సపోర్టే, ఇది రెసిస్టెంటే, ఇది రెసిస్టెంటే. కానీ ఈ సపోర్ట్ ఇక్కడ క్యాండిల్ ఉందిగా గ్రీన్ చిన్నగా డోజీలాగా పడింది, ఇక్కడ ఏమైంది సపోర్ట్ బ్రేక్ అయింది. కాకపోతే బ్రేక్ అయిన తర్వాత కిందికి ఏముంది, మళ్ళీ ఇంకొక సపోర్ట్ ఉంది కాబట్టి మార్కెట్ అక్కడ చిన్న చిన్నగా అటు ఇటుగా ఆడుతూ ఉంది. దాన్ని మనం క్లియర్ బ్రేకింగ్ అనుకోవచ్చు, కాకపోతే ప్యూర్ బ్రేకింగ్ కాదు, బాగా క్లియర్ బ్రేకింగ్ అయితే కాదు. మనకెప్పుడు ఇక్కడ బాడీస్ని టచ్ చేస్తున్న గీసినటువంటి సపోర్ట్ లైన్ బ్రేక్ కావాలి, ఈ షాడోస్ టచ్ చేస్తూ గీసినటువంటి ఈ లైన్ కూడా సపోర్ట్ లైన్ కూడా బ్రేక్ కావాలి. ఎక్కడ బ్రేక్ అయింది? ఇక్కడ బ్రేక్ అయింది, దెన్ ఇక్కడ బ్రేక్ అయింది మనకు. ఇది మన క్లియర్ ఎంట్రీ పాయింట్, అంటే మనం ఇక్కడ సెల్ ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ ఇక్కడ టెస్ట్ చేసి మళ్ళీ ఇటు వెళ్ళి ఇటు బ్రేక్ అయింది అనుకోండి, మీరు బయ్యింగ్కి వెళ్ళొద్దు. ఎందుకంటే మనం టోటల్ చార్ట్ను చూసుకొని ఎస్టిమేషన్ వేసినప్పుడు మనకు కనబడింది ఏంటంటే మార్కెట్ బేరిష్లో ఉందని, అంటే డౌన్ ట్రెండ్లో ఉందని చెప్పేసి మనకు కనబడింది. బుల్లిష్కి వెళ్తుంది అనేది మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా రెసిస్టెంట్, ఇది రెసిస్టెంటే. కానీ ఇక్కడ ఏమైంది, ఇక్కడ రెసిస్టెంట్ చేస్తుంది, ఇక్కడ రెసిస్టెంట్ చేస్తుంది, డబుల్ టాప్స్ ఇవి, డబుల్ టాప్స్,
డబుల్ టాప్స్ ఏర్పడితే ఏంది? ఇంకొకసారి డబుల్ టాప్స్ ఏర్పడితే అంటే అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు చిన్నగా లిటిల్ బిట్ అప్ ట్రెండ్లో ఉంది, మార్కెట్ పైకి లేసింది, ఇక్కడ రెసిస్టెంట్ అయింది, ఇక్కడ రెసిస్టెన్స్ అయింది. దీన్ని ఈ రెండు లైన్ని కంపేర్ చేసుకుంటే, ఈ రెండు రెసిస్టెంట్ని కంపేర్ చేసుకుంటే మనకు డబుల్ టాప్స్ వచ్చాయి. డబుల్ టాప్స్ అంటే మార్కెట్ మళ్ళీ బేరిష్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ తెలిసింది మనకు. టోటల్ డేటా తీసుకుంటే బేరిష్లో ఉంది, ఇక్కడ చూసుకున్న బేరిష్లో ఉంది, ఇక్కడ చూసుకుంటే క్లియర్ బ్రేకింగ్ అయింది. దెన్ ఇది క్లియర్ షార్ట్ అంటే సెల్ ఆర్డర్ ప్లేస్ చేసేటువంటి ఏరియా అన్నమాట. ఒకవేళ మార్కెట్ ఈ షాడో లైన్ని బ్రేక్ చేయకుండా ఇటు రాకుండా డైరెక్ట్గా ఇందులో ఆడేసి పైకి వెళ్ళి ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ని బ్రేక్ చేసుకొని అటు వెళ్తే మనం బై ఆర్డర్ పెట్టుకోవద్దు. ఎందుకంటే మార్కెట్ ఇన్ఫర్మేషన్ మనకేమిచ్చింది, నేను టోటల్గా బేరిష్లో ఉన్నా అని చెప్పేసి ఇచ్చింది. నేను బుల్లీస్కి వెళ్తున్నా, ట్రెండ్ చేంజ్ అయింది అని చెప్పేసి చెప్పట్లేదు. ఇక్కడ నేను జస్ట్ ఏదో రెసిస్టెంట్ బ్రేక్ అయి పైకి వెళ్తున్నా మరి అని చెప్పేసి చెప్తుంది తప్ప క్లియర్గా నేను పైకి వెళ్తా అని చెప్పేసి చెప్పట్లేదు. కాబట్టి మనం పైకి చూడొద్దు, బేరిష్లో ఉన్నప్పుడు, డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు సెల్లింగ్ సైడే చూసుకోవాలి. టోటల్గా బేరిష్ ఉంది, టోటల్ డౌన్ ట్రెండ్ ఉంది, లోయర్ హైస్ లోయర్ లోస్ వచ్చాయి. దెన్ ఇక్కడ చిన్నగా ఈ ఇక్కడ చూసుకుంటే కనుక మనకు ఇక్కడ రెసిస్టెంట్ ఇక్కడ రెసిస్టెంట్ ఉంది. ఇవేమవుతున్నాయి, మళ్ళీ మెల్లిగా అప్ ట్రెండ్లోకి ఇలా ఇలా పైకి వచ్చేసి ఇక్కడ రెసిస్టెంట్ చేసింది, మళ్ళీ కింద పడి ఇక్కడ సపోర్ట్ అయింది, మళ్ళీ పైకి ఇక్కడ రెసిస్టెంట్ అయింది. అంటే ఏంటంటే డబుల్ టాప్స్. డబుల్ టాప్స్ అంటే మార్కెట్లో డబుల్ టాప్స్ వచ్చినప్పుడు ఏమవుద్ది, బేరిష్ కంటిన్యూషన్ అవుద్ది. అప్ ట్రెండ్లో ఉంది మార్కెట్ లిటిల్ బిట్, బట్ టూ డబుల్ టాప్స్ వచ్చాయి. డబుల్ టాప్స్ వచ్చాయి కానీ నేను మళ్ళీ బేరిష్లోకి వెళ్ళిపోతా అని చెప్పేసి ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి మనం బుల్లిష్ సైడ్ ఒకవేళ బ్రేక్ అయితే మనం బుల్లిష్లోకి వెళ్ళిపోవద్దు, మళ్ళీ మీరు ఫెయిల్ అయిపోతారు, మొత్తం లాస్ అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి ఇది మన క్లియర్ బ్రేకింగ్. బేరిష్లో ఉంది, డబుల్ టాప్స్ వచ్చాయి, దెన్ క్లియర్ రెసిస్టెంట్, ఇది కూడా క్లియర్ సపోర్ట్ అండ్ క్లియర్ సపోర్ట్. ఇక్కడ బాడీస్ని టచ్ చేస్తూ గీసిన లైన్ అండ్ ఇక్కడ షాడోస్ని గీస్తున్న లైన్ రెండు క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ మనకు క్లియర్ బ్రేకింగ్ జరిగింది కాబట్టి మార్కెట్ ఫ్రీ ఫాల్ అయిపోయింది. ఓకే, దెన్ మనం ఇలా ఫ్రీ ఫాల్ అయినప్పుడు యాక్చువల్గా మనకు టార్గెట్ ఎలా పెట్టుకోవచ్చు, అదే వాట్ ఈజ్ అవర్ టార్గెట్ చూడండి. ఇక్కడ పైన ఇది రెసిస్టెంట్, ఇది రెసిస్టెంట్. ఇప్పుడు ఇది షాడో, ఇది ఫుల్ బాడీని తీసుకుంటూ గీసినటువంటి రెసిస్టెంట్, ఈ షాడోస్ని తీసుకొని గీసినటువంటి రెసిస్టెంట్. దెన్ ఇది ఫుల్ బాడీస్ని తీస్తూ గీసినటువంటి సపోర్టు, షాడోస్ని తీసుకొని గీసినటువంటి సపోర్టు. దెన్ ఇక్కడ నుంచి ఈ మధ్యలో ఎంత డిస్టెన్స్ అయితే ఉందో ఆ డిస్టెన్స్ని తిరిగేసి కిందికి వేస్తే అది మన టార్గెట్ అవుద్ది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి దీని మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉందో బ్రేకింగ్ జరిగిన తర్వాత మన టార్గెట్గా తీసుకోవాల్సింది ఏంటి, దీని మధ్య ఎంతైతే డిస్టెన్స్ ఉందో, ఈ మధ్యలో ఉన్న సపోర్ట్ రెసిస్టెన్స్ కాకుండా షాడోస్తో గీసినటువంటి రెసిస్టెంట్ అండ్ సపోర్ట్ని కంపేర్ చేస్తూ రెండింటిని చూసుకుంటే కనుక మనకు డిస్టెన్స్ ఎంత ఉందో అది మన టార్గెట్ అవుద్ది. ఓకేనా, ఈ విధంగా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ గీసుకోవాలి. ఒక్క లైన్ గీసుకొని చూసుకుంటే మాత్రం అక్యురసీ తక్కువ ఉంటుంది. మీరు ఎక్స్పర్ట్ అయితే కనుక గీసుకొని చూసుకోవచ్చు ఒకటే లైన్. లేదు నేను ఎక్స్పర్ట్ని కాదు, నేను బిగినర్ని, కొంచెం ఏదో ఎంతో కొంత తెలుసు అనుకున్నప్పుడు బాడీస్ని కలుపుతూ ఒక లైన్ గీయాలి, షాడోస్ని కలుపుతూ ఒక లైన్ గీయాలి. ఈ రెండింటి మధ్యలో అంటే ఈ లైన్కి ఈ లైన్కి మధ్యలో క్యాండిల్ ఆడుతున్న ఉన్నంతసేపు మనం ట్రేడింగ్లోకి ఎంట్రీ అవ్వడం చూడొద్దు. మార్కెట్ ఫస్ట్ బుల్లిష్లో ఉందా బేరిష్లో ఉందా చూసుకొని తర్వాత రెండు, ఒకటి బాడీస్ని కలుపుతూ ఒక సపోర్ట్ గీసాం, ఇక్కడ షాడోస్ని కలుపుతూ ఒక సపోర్ట్ గీసాం, దీని మధ్యలో ఉన్నంత వరకు మనం ట్రేడింగ్లోకి ఎంట్రీ కావద్దు. ఎందుకంటే క్లియర్ బ్రేకింగ్ జరగలేదు కాబట్టి. ఇక్కడ చూడండి, ఈ ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ ఉంది, ఇది క్లియర్ బ్రేకింగ్. ఈ సపోర్ట్ షాడోస్తో కలిపి ఉన్న సపోర్ట్ లైన్ ఇది బ్రేక్ చేసింది. దెన్ ఇక్కడ మనం షార్ట్ ఆర్డర్ పెట్టుకుంటాం, అంటే సెల్ ఆర్డర్ పెట్టుకుంటాం. మన టార్గెట్ డిసైడ్ చేసుకునేది ఎలా, మళ్ళీ ఇక్కడ బాడీస్తో కలుపుతూ రెసిస్టెంట్ ఉంది, షాడోస్ని కలుపుతూ రెసిస్టెన్స్ ఉంది, మనం షాడోస్తో కలుపుతూ గీసినటువంటి రెసిస్టెంట్ లైన్ తీసుకోవాలి. ఓకే, షాడోస్ని కలుపుతూ చూసుకున్నటువంటి సపోర్ట్ లైన్ తీసుకోవాలి. దెన్ ఇక్కడ నుంచి ఇక్కడికి దీని మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉందో బ్రేకింగ్ జరిగితే అంత దూరం మళ్ళీ కిందికి వెళ్ళిపోతుంది అనేది క్లియర్ పాయింట్, అది మన టార్గెట్. ఓకేనా, దెన్ మై డియర్ ప్రాఫిట్ మోర్ ట్రేడర్స్, ఈ వెబినార్ మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఏదైనా చిన్న చిన్న పాయింట్స్ ఏమైనా అర్థం కాకపోతే మాత్రం నాకు వాట్సాప్కి మెసేజ్ చేయండి, నేను మీకు మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ అవుట్సైడర్స్, ఈ వెబినార్ ఎవరైతే చూస్తున్నారో, స్టార్ట్ యువర్ ట్రేడింగ్ కెరియర్ విత్ ప్రాఫిట్ మార్ట్.
ప్రాఫిట్ మోడ్లో వచ్చేసి ఫ్రీ ట్రేడింగ్ అకౌంట్ ఉంటుంది, బ్రోకరేజ్ వచ్చేసి 0.01 పైసా, అండ్ 10 టర్న్స్ లిమిట్ ఉంటుంది ఇంట్రాడే ట్రేడ్స్కి, అండ్ ఫ్రీ ట్రేడింగ్ లెవెల్స్ ఉంటాయి. మీకు లెవెల్స్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది ప్రాఫిట్ మోడ్ నుంచి, అండ్ అప్డేట్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ నెస్టడింగ్ సాఫ్ట్వేర్ ఉంది, కంప్యూటర్ బేస్డ్ సాఫ్ట్వేర్, మీరు ట్రేడ్ చేయొచ్చు. పెయిన్ పేఅవుట్ కూడా అందులో నుంచి పెట్టుకోవచ్చు. దెన్ మొబైల్ యాప్ కూడా ఉంది, మొబైల్ యాప్ నుంచి కూడా మీరు పెయిన్ పేఅవుట్ అనేది పెట్టుకోవచ్చు. గుడ్ ఆన్లైన్ సపోర్ట్ 10 AM to 11:30 PM. ఈ 10 AM to 11:30 PM ఏంటంటే మన మార్కెట్ వచ్చేసి 10 AM కి స్టార్ట్ అవుతుంది కమోడిటీ మార్కెట్. దెన్ మార్నింగ్ 10 AM నుంచి రాత్రి 11:30 PM వరకు ప్రాఫిట్ మార్ట్ టీమ్ ఎప్పుడూ ఆన్లైన్లో ఉంటుంది. మీకు ఏదన్నా డౌట్ వచ్చినా కూడా మీరు కాంటాక్ట్ చేసేసి సపోర్ట్ తీసుకోవచ్చు. ఓకే, ఇవి నా కాంటాక్ట్ డీటెయిల్స్ ట్రేడర్స్. ఇది వచ్చేసి నా మొబైల్ నెంబర్ 7793924291, అండ్ వాట్సాప్ కూడా ఉంది. మీరు ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. అండ్ ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి cnk26121989@gmail.com. మీరు నాకు మెయిల్ కూడా చేయొచ్చు. ఓకే, అండ్ మై డియర్ ట్రేడర్స్, నేను వచ్చేసి ప్రాఫిట్ మార్ట్ బిజినెస్ పార్ట్నర్. దెన్ మై డియర్ ప్రాఫిట్ మార్ట్ ట్రేడర్స్, నేను మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను, ఇంతకుముందు చెప్పినటువంటి వెబినార్ మీకు ఏమైనా అర్థం కాకపోతే మాత్రం నాకు ఒకసారి వాట్సాప్కి మెసేజ్ చేయండి, నేను మళ్ళీ మీకు ఒకసారి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకేనా ట్రేడర్స్, థ్యాంక్ యూ, బాయ్.